ఇండియాలోనే బ్రేకింగ్ చూస్తున్నాము. పిసిసి డిక్లేర్ అయిందని అంటున్నారు సార్, డిక్లేర్ అయిందా లేదా మాకు తెలియదు. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా పిసిసి రేస్ లో నేను 100కి 100% ఉన్నా. ఖచ్చితంగా పిసిసి అవకాశము జగ్గారెడ్డిగా నాకు ఇవ్వండి అని మీడియా ద్వారా నేను ఠాకూర్ గారిని, కేసీ వేణుగోపాల్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మీడియా ద్వారా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయో లేకపోతే ఇంకెక్కడో పోయో బయటలు ఇచ్చి నాకు పిసిసి పని అనే పరిస్థితి అవకాశం లేదు. 100కి 100% ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి కొత్త పిసిసి జరుగుతుంది ఎంపిక అనే దాంట్లో ప్రతి రోజు మీడియాలో మొదలైంది. నా మట్టుకు ఎవరైతే అనేది నేను చర్చలు చేయను, కానీ నా మట్టుకు నేను పిసిసి రేస్ లో 100కి 100% సీరియస్ గానే ఉన్నాను. ఇది కూడా మీడియా ద్వారానే నేను గతంలో అనేక సందర్భాల్లో చెప్పిన, ఇది కూడా ఈ రోజు మీడియా ద్వారానే నేను అధిష్టానానికి తెలియజేస్తున్నాను. లేకపోతే పోస్ట్ పోన్ చేస్తే బెటరా? ఇప్పుడు ప్రజలు ఎవరు పిసిసి కావాలని ఎవరు అడుగుతలేరు, ఎవరి వాళ్ళ రోగాల నుంచి ఎవరి పరీక్షలు అడుగుతారు. ఈ చర్చ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు తెలియదు, మేము కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాము. ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో ఈ పిసిసి చర్చ ఎందుకు తెస్తున్నారు, ఇప్పుడు అంత అర్జెంట్ ఏందో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవానికి కూడా నేను కోరినప్పటికీ కూడా ఇప్పుడే పిసిసి ఇమ్మీడియట్ చేసే పరిస్థితి ఎందుకు ఇప్పుడైతే లేదు. ఎందుకంటే వాస్తవానికి కూడా ఇప్పుడు టీవీ లాంచ్ చేస్తే టీవీలో ఏమొస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు లేదా సామాజిక ఇబ్బందులు, కరోనా ఇబ్బందులు, సావులు, బతుకులు. ఇప్పుడు బ్లాక్ ఫంగస్, ఈ బ్లాక్ ఫంగస్ పంచాయతీ ఎక్కువైంది. ఇప్పుడు కరోనా ఒక దిక్కు అయితే బ్లాక్ ఫంగస్ ఒక దిక్కు అవుతుంది. ఇప్పుడు దానికి మందు లేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము అందరము ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. మరి చర్చ ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, మీ మీడియా సోదరునికే తెలుసు. ఎందుకంటే మీరు మీడియాలోనే బ్రేకింగ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అఫీషియల్ గా ఎక్కడ కూడా చెప్పాలి. ఫలానా చెప్పారు అని చెప్పి అయ్యండి, మీరు చెప్పకుండా మీ కళలు వచ్చినట్టు రాత్రి మీరు సోనియా గాంధీ ఠాకూర్ గారు కళలు వచ్చి చెప్పినట్టు మీరు బ్రేకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నా ప్రజల ఒపీనియన్ అయితే ఇప్పుడు అంత అడవి అయితే లేదు. వాస్తవానికి బీసీ చేసేది లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక దిక్కు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ కరోనా పట్ల కానీ లేకపోతే బ్లాక్ కాంగ్రెస్ పట్ల కానీ కొద్దిగా అజాగ్రత్త ఉంటుంది అనేదంటే స్పష్టత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒక సర్వీస్ ఇప్పుడు నడుస్తున్నాం, ఒక సర్వీస్ చేస్తున్నాం. ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్నారు, అట్లాగే మేమందరము ఫీల్డ్ లో పనిచేస్తున్నాము. సరే ఓకే, ఇప్పుడు అధిష్టానము డిక్లేర్ చేస్తే మేమేమి అభ్యర్థి కాదు, అంటే శక్తి మా దగ్గర లేదు. కానీ ఒకవేళ అలాంటి చర్చ వస్తే ఠాకూర్ గారు గాని, కేసీ వేణుగోపాల్ గాని ఈ రాష్ట్రంలో బీసీసీ అనేవాడు ఎంపీగా చేస్తున్నారు అనే చర్చ నిజమే అయితే అది సమన్వయంతో జరగాలి. అందరి సీనియర్స్ ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని సీనియర్స్ అభిప్రాయ సేకరణ తీసుకొని పిసిసి చేస్తే పార్టీకి లాభం అనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ఓటమికి బలైతుందంటే దానికి కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క బలము గట్టిగానే ఉన్నది. దానికి కారణము రాష్ట్ర ప్రభుత్వము, అధికారము వాళ్ళ దగ్గర ఉంది, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రెండు పనిచేస్తున్నాయి. బై ఎలక్షన్లలో ఎప్పుడు ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం, జనాలు కూడా అపోజిషన్ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే రూలింగ్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే గెలిపిస్తే ఏమైనా పనులు అయితే అని గెలిపిస్తారు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అంటే అది ఈజీగా గెలిపివ్వరు.